ఉద్యోగులకు భారీ శుభవార్త అనే ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే వీడియోని లైక్ చేయండి ఆ సెలవుల విషయంలో రూల్స్ చేంజ్ యాభై ఏళ్ళ చట్టానికి సవరణ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఎవరైనా తల్లి అయిన తర్వాత ప్రసూతి సెలవులు ఇవ్వాలని చట్టం ఉంది ఆ సమయంలో సెలవులు తీసుకున్న శాలరీ ఇస్తారు మహిళా ఉద్యోగులకే కాకుండా మగవారికి కూడా పితృత్వ సెలవులు ఉంటాయి అయితే మహిళలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ఉన్నప్పటికీ తండ్రులకు కూడా సెలవులు ఇస్తారు అయితే ఇప్పటివరకు సాధారణంగా తల్లులైన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆ రూల్ అమలయ్యేది అయితే ఈ రూల్స్లో తాజాగా కేంద్రం కీలక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది సరోగసి ద్వారా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు దీంతో ఇకపై సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా ప్రసూతి సెలవులు పొందేలా కేంద్రం యాభై ఏళ్ళ నాటి నిబంధనను సవరణ కల్పించింది చైల్డ్ కేర్ లీవ్తో గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లులు అయిన వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా లీవులు ఇచ్చేలా కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూను సవరించింది ఇకపై సరోగసి ద్వారా తల్లి అయిన మహిళలకు నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు తండ్రులు కూడా పదిహేను రోజుల పాటు పితృత్వ సెలవులను తీసుకోవచ్చు ఇద్దరికంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి ఈ సెలవులు లభిస్తాయి ఇక సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసి విధానం ద్వారా తండ్రికి తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఉంటాయి అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు పదిహేను రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే షరతు విధించింది సవరించిన కొత్త రూల్స్ జూన్ పద్దెనిమిది నుంచి అమల్లోకి వస్తాయి